నమస్కారం అండి, ట్రెండీ గ్రానీ స్టార్ట్స్కి సుస్వాగతం అండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి, షేర్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలండి. ట్రెండీ గ్రానీ స్టార్ట్స్ అండి, ఇటువైపు నుండి మీరు ఎంకరేజ్ చేస్తున్నారండి. యూట్యూబ్ కూడానండి, మాన్యువల్ కాకపోయినప్పటికీ యూట్యూబ్ కూడా ఫ్రంట్ పేజీలో అంటే హోమ్ పేజీలో 1, 2, 3 ఒక్కొక్కసారి ఫస్ట్, సెకండ్ మనే వస్తున్నాయండి, లాస్ట్ కూడా మనదే ఉంటుందండి. 2 లేదా 3 యూట్యూబ్ మన వీడియోస్నే హోమ్ పేజీలో ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తుందండి. వాస్తవానికి నాకు యూట్యూబ్ రూల్స్ ఏమీ తెలియకపోయినా నాకు తోచిన విధంగానే నేను వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. అవి అనుకోకుండా అవి యూట్యూబ్ స్టాండర్డ్స్కి అనుకూలంగా ఉండబట్టే మనకి మినిమం 2 ఖచ్చితంగా వస్తున్నాయండి. ఒక్కొక్కసారి 3 కూడా ఇస్తున్నారండి, అది కూడా 1, 2 ప్లేస్లలో రావడం అనేది నిజంగా నా అదృష్టం అండి. మీ అభిమానాన్ని పొందడము, యూట్యూబ్ యొక్క అభిమానాన్ని పొందడము నేను ఈ జన్మలో చేసుకున్నటువంటి గొప్ప అదృష్టమని అనుకుంటున్నానండి. సరే, ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటి? ఒక వ్యక్తి ఒకరింటికి వెళ్ళి తలుపు కొట్టాడండి. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, తలుపు తీశాడు. అతనిని లోపలికి కూడా రమ్మని అనకుండానే, ఏందయ్యా, ఏంది, మమ్మల్ని బతకనియవా, ఏమనుకుంటా, నువ్వు పొద్దు పొద్దున వచ్చినావు, మాకు నిద్రలేవా, మాకేం పనులు లేవా, మేము నిద్రపోవద్దా, ఏందా నీకు ఇంత ఏం కొప్పలు కొనుకోనియా అని అతను అంటున్నాడు. ఆ వచ్చిన అతను, అన్నా నా బిడ్డ పెళ్ళి ఉందన్నా, ఏందన్నా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా, నాకు పైసలు అవసరం ఉన్నాయే అని ఇంటి ముందు నిలబడ్డ వ్యక్తి అంటున్నాడు. ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఓహో, ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతున్నాడు బిడ్డ పెళ్ళికి అనేది మీరు ఆలోచిస్తున్నారు, అవునా కదా? అవును. కానీ కాదు, మీరు ఇక్కడ తప్పులో కాలేశారు, పప్పులోనూ కాలేశారు. అప్పు తీసుకున్న వ్యక్తి, లోపల ఉన్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తి, బయట నిలబడ్డ వ్యక్తి. అతను అడుగుతున్నాడు బయట నుంచి, అన్నా నా బిడ్డ పెళ్ళి పెట్టుకున్ననే, నువ్వు ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఇస్తానన్నవే, డబ్బులు తీసుకున్నావు అన్న, సంవత్సరం దాటిపోయిందన్నా, ఎట్లన్నా అంటే ఏది నువ్వన్నా వట్టికిచ్చినావు నాకు, నీకు నేను వడ్డీ ఇస్తలేనా, నెల నెల నేను వడ్డీ పారేస్తున్నా తెలుసా, నువ్వు చచ్చిపోతాను అనుకున్నావా, నీ అప్పు తీర్చి చచ్చిపోతలే, ఊకే నా ఇంటికి రాకు, ఫోన్ కూడా చేయకు, కొంపలు కొనిపోయినట్టు ఏదో ఫోన్లు చేసుడు, మాకే వేరే ఫోన్లు మాట్లాడుద్దా అని బతుకున్నప్పుడు ఇస్తా పో, నాకు తీరినప్పుడు ఇస్తా, నా దగ్గర ఉన్నప్పుడే ఇస్తా, ఓకే నన్ను వేధించకు, నువ్వు నన్ను వేధించినట్టయితే నీ మీద కేసు పెడతా, నన్ను వేధిస్తున్నావని నేను కేసు పెడతా, నీ ఇష్టం. బయట నుంచిన వ్యక్తి బుర్రగొక్కోవడము, ఏడ్చడం ఒక్కటే తక్కువ, అతడు ఏడవడం ఒక్కటే తక్కువ. ఇది ఈరోజు విషయం అండి. 1 ఇయర్ బ్యాక్ విషయం ఏంటి అంటే, లోపల ఉన్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్ళి, అన్నా నీతో కొంచెం పని ఉందే అన్నాడు. అయ్యో ఏంది, బయట నుంచి ఏమైంది అన్న, రా అన్న లోపలికి రా అన్న, కూర్చో అన్న అని వాళ్ళ ఇంట్లో ఆవిడకు టిఫిన్ తీసుకురావే అన్నొచ్చింది అని టిఫిను టీలు అన్ని మర్యాదలను చేశారు. చెప్పన్నా ఇది అవసరం అన్నావు కదా అన్నాడు. ఏం లేదన్నా, నా బిడ్డ పెళ్ళి కుదిరింది అన్న, కొంచెం పైసలు కొంచెం నాకు కష్టంగా ఉందన్న, ఇవ్వా అన్న అని ఇప్పుడు ఇంట్లో ఉండి మాట్లాడుతున్న వ్యక్తి అడిగాడు. ఎంత కావాలన్న అంటే, 1-5 లక్షలు ఉంటే అడ్జస్ట్ చేయన్నా అన్నాడు. నీకు 1-5 పత్రాలన్నీ రాసిస్తానా, నువ్వు కాదంటే మాత్రం నేను ఊరేసుకోవడం ఒకటే తక్కువన్నా, ప్లీజ్ అన్న, నేను నీకు కాళ్ళు మొక్కుతాన్నా, ఇవి చేతులు కావనుకో అన్న అని అనుకుని అతని చేతులు గట్టిగా పట్టేసుకున్నాడు. దాంతో బాధపడిపోయి, అన్న ఒక 2 డేస్ నాకు టైం ఇవ్వన్న, నేను తప్పకుండా బిడ్డ పిల్లలు అంటున్నావు కదా, నేను అడ్జస్ట్ చేస్తాన్నా అని అతను అన్నాడు. అని పత్రాలు అవి రాయించుకున్నాడు, 5 లక్షలు ఇచ్చేసాడు. ఎవరు, బయట ఉన్న వ్యక్తి, ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తికి ఇచ్చింది ఈరోజు అతనికి. 1 ఇయర్ తర్వాత డబ్బు తీసుకున్న వ్యక్తి, అప్పు తీసుకున్న వ్యక్తి మాట ఏ విధంగా ఉందో చూసారా, కాగితాలను రాసుకున్నావు, పత్రాలు ఉన్నాయి, నువ్వు నన్ను నీ డబ్బులు నువ్వు అడిగి నన్ను ఊకే ఇబ్బంది పెడితే హరాస్మెంట్ కేసు నీ మీద పెడతా అన్నాడు. ఇక్కడ తప్పెవరిదండి, తప్పెవరిది మీకు అర్థమైంది అనుకుంటా. అప్పు తీసుకునేటప్పుడు మనుషులు ఒక రకంగా ఉంటారండి, అప్పు అడిగితే, ఇచ్చిన వ్యక్తి అడిగితే 2 నెలలు 3 నెలలు అన్నవాళ్ళు సంవత్సరాల తరబడి ఇవ్వరండి. ఇవ్వకపోగా సమయానికి ఇచ్చారు అనే కృతజ్ఞత కూడా లేకుండా
అవసరం తీరిపోయింది కదా, అవసరం తీరిపోయిన తర్వాత మనుషులు ఎలా ఉంటారు అనేదానికి ఈ ఒక్క చిన్న ఉదాహరణ మీకు అర్థమవుతుందండి. ఇలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఒకప్పుడైతేనండి పూర్వకాలంలో ఎటువంటి పత్రాలు లేకుండా మాట సహాయంతో మాత్రమే చాలా లావాదేవీలు జరిగేవండి. ల్యాండ్ సెటిల్మెంట్స్ ల్యాండ్ విషయాలలో కూడా ఓన్లీ మాటనేనండి. వాళ్ళకి రాతకోతలు ఏమీ ఉండేవి కావు, అంత నమ్మకం ఉండేదండి, అంత నిజాయితీ ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు ఎన్ని పత్రాలున్నా నిజాయితీ అనేది మనం టార్చ్ లైట్ వేసి చూసినా కనబడడం కష్టంగా ఉందండి. ఇది ఏ విధంగా ఈ విధంగా జరుగుతుందంటారు అంటే మనిషిలో స్వార్థం పెరిగిపోయిందండి. అవసరం తీరేటంత వరకు ఒక రకంగా ఉంటారు, అవసరం తీరిన తర్వాత మరో రకంగా ఉంటారు. ఇంకా కొందరైతే ఏం చేస్తారు తెలుసా అండి, తీసుకున్న వ్యక్తి చనిపోయింది అనుకోండి, అనుకోని పరిస్థితులలో ఏదో జరిగింది అనుకోండి, వాళ్ళ కొడుకులు ఉంటారు కదా, ఇంటి కోసమే అతను తీసుకుంటాడు డబ్బులు, వాళ్ళ కొడుకులకు కూడా ఆ విషయం తెలుసు. అప్పు తీసుకున్న వ్యక్తి, అప్పు ఇచ్చిన వ్యక్తి వీళ్ళింటికి వచ్చాడే అనుకోండి, నువ్వు నాకు ఇచ్చినవా, నువ్వు నాకు ఇచ్చినవా చెప్పు, నా సంతకం ఉందా చెప్పు, నువ్వు ఎవరికి తప్పించినవో వాళ్ళ దగ్గరే పోయి అడుక్కో, అంటే ఇతను చనిపోవాలా. నిజాయితీ లేకుండా పోతుందండి జనాలకి. అవసరం మేరకు ఒక విధంగా బతునాడి బతునాడి కాళ్ళ వెళ్ళబడి బతునాడతారండి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత నీ దగ్గర పేపర్ లేవా, నేను పారిపోతున్నామా, ఇల్లు ఎత్తుకొని పారిపోతానమ్మా, బతకమ్మా, నేను రేపే చచ్చిపోతున్నాడా, ఇయ్యనా, పో ఉన్నప్పుడు ఇస్తా పో. అదే మాట ఇతను అవసరాని కోసం వాళ్ళ ఇంటికి పోయి అడిగినప్పుడు అతనంటే, అంటే మనుషులలోనండి సోమరితనం ఎక్కువైపోయిందండి. రకరకాల కారణాలతోటి అప్పుడు ఎలా ఎగవేయాలి అని ఆలోచన ఎక్కువైపోయిందండి. నిజాయితీ చాలా తగ్గిపోయిందండి. శక్తికి మించిన పనులు చేయడం ఒక ఎత్తు అయితే సరే, పిల్లకు పెళ్లి చేయడం మంచిదే కాదని మనం అనుకుంటలేవు అని అనడం లేదు ఇక్కడ, కానీ మెల్లమెల్లగా తీరుస్తానండి అంటే ఎలా ఉంటుంది, దిక్కున కాడ చెప్పుకోపో, కాయిదలు ఉన్నాయి కదా, ఏం చేసుకోవడం ఏం చేసుకోపో అంటారండి. పాపం అప్పించిన వాళ్ళ పరిస్థితి అండి, వాళ్ళ అవసరాలు తీరక నమ్మి ఇచ్చారండి వాళ్ళు. నమ్మకం నమ్మకం నమ్మకం. పాత సినిమాలోనండి నాగభూషణం విలన్ ఉండేవాడండి, ఏదో సినిమా పేరు గుర్తులేదు కానీ ఫ్రెండ్ అంటాడు, రే నమ్మితే నిన్ను ఇంత నమ్మానురా నేను, నన్ను ఎలా మోసం చేసారో నువ్వు అని అంటే చాలా ఈజీగా చాలా అలా ఓకగా యథాలాపంగా నమ్మితేనే కదా నేను మోసం చేయగలిగింది, నువ్వు నన్ను నమ్మకపోతే నేను ఎలా మోసం చేస్తాను, నన్ను నమ్మడం నీ తప్పు అంటాడు. నా డైలాగ్ నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగా గుర్తుంటుందండి, అది ఎప్పటికీ నాకు గుర్తుంటుందండి. కనుక నిజాయితీ అనేది మనకు చాలా అవసరం అండి. మన అవసరానికి ఇచ్చినప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఒకేసారి ఇవ్వకపోయినా పర్వాలేదండి, పాపం వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయని అనుకుని కొన్ని తీర్చండి. మళ్ళీ అవసరం ఉండేటప్పుడు మళ్ళీ అడిగితే వాళ్ళు ఇస్తారండి, మాట పోతే మళ్ళీ రాదండి. మాట పోతే మాట విలువ ముఖ్యమండి, మనిషి కంటే కూడా మాట విలువనండి. ఒకప్పుడు మాట కోసము చాలా 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 కష్టాలు పడేటోళ్ళు, మాట నిలుపుకోవడం కొరకు చాలా కష్టాలు పడేటోళ్ళు. ఆ నిజాయితీ ఇప్పుడు ఎక్కడుందండి, లేదు. మనుషులు స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు, దొరికిన చోటలల్లా అప్పులు చేయడము వీలైతే ఎగగొట్టడము చేస్తున్నారండి. కనుక ఇచ్చేవాళ్ళు తప్పు అని మనం అనలేమండి, పాపం ఇచ్చేవాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళండి. నమ్మకంతో నా ఫ్రెండే కదా నా వాళ్ళే కదా అని ఇస్తారండి వాళ్ళు. ఇచ్చిన తర్వాత డబ్బు ధనం మూలం ఇదం జగత్ అని అంటారండి. కనుక డబ్బు మనిషిని ఏ విధంగానైనా మార్చేస్తుందండి. కనుక మీరు అందరూ ఎవరైనా కూడా, మనం పాపం వాళ్ళ కూడా డబ్బులు అవసరమే కదండి, అంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మనం మసలుకోవడం మంచిది, అందరినీ నమ్మడం కూడా మంచిది కాదండి. కనుక మీకు నేనేమి గుడ్డొచ్చి పిల్లలు వెక్కిరించినట్టుగా నేనేమి చెప్పానండి, దాదాపు ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కనుక కొనుక్కొని ఇవ్వండి పాపం, కొనుక్కొని ఇస్తే మళ్ళీ మీరు తప్పకుండా మళ్ళీ ఇస్తారు, మీకు నమ్మకం ముఖ్యమండి. ఇక్కడ మాట పోతే మళ్ళీ రాదండి, నమ్మకం పోయినా అంతేనండి. కనుక ఒకప్పుడు మాట నిలుపుకోలేని వాళ్ళు సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి, అయ్యో నా మాట తప్పిపోయింది, నేను ఎలా బతకాలి అని మాట కోసం ఆరాటపడేటోళ్ళు పరువు కంటే ఎక్కువ మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళండి ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కానీ నిజాయితీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే అంతే చాలండి. కనుక అటు వాళ్ళు
ఇటు వాళ్ళు కొంచెం సహృదయంతో ఆలోచించండి. డబ్బులు ఇచ్చే ముందు కూడా మీరు ఆలోచించండి. డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు అవసరాలు ఉంటాయనుకొని ఒక్కసారి కాకపోయినా కొన్ని కొన్ని అయినా తీర్చండి. అంతే, అవసరాలు అందరికీ ఉంటాయి కదండి. చాలా సెన్సిటివ్ సమస్యనండి ఇది. కనుక మనం నమ్మకం పోగొట్టుకోవద్దండి. రేపు మనకే ఎలా జరగవచ్చు కదా. మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు రేపు మనకే అలా జరిగిందనుకోండి, మనం ఎంత ఫీల్ అవుతామో అవతల వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారని మనము ఆలోచించాలండి. ఎందుకంటే ఉన్నదే చిన్న జీవితం అండి. ఈ చిన్న జీవితంలో 100 సంవత్సరాలలో మనం బతికేది ఎంతనండి? ఓ 60 ఓ 40 సగటు వయసు కూడా మనకి తగ్గుతుందండి, ఆయుష్ ప్రమాణము తగ్గుతుందండి. ఒకప్పుడు 60 ఉండేది, ఇప్పుడు 40 అంటున్నారండి. ఇంత చిన్నదానికి అంత మనస్పర్ధలు, కుటుంబ సంబంధాలు, మానవీయ సంబంధాలు, ప్రేమాభిమానాలు, ఆత్మీయత, అనురాగాలు ఇవన్నీ పోగొట్టుకోవడం అవసరమా? లేదు కదా. అందుకని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటానండి. చాలా చిన్న టాపిక్ అండి ఇది, ఇష్యూ చాలా చిన్న ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. సరేనా, అందరూ బాగుండాలండి. సర్వేజన సుఖినభవంతో. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటారండి ట్రెండీ గ్రానీస్ థాట్స్కి. ఈరోజుకి సెలవండి. నమస్తే, బాయ్, థ్యాంక్ యూ.